ఇంతకుముందు మీరు కూడా ఒక మాట అన్నారు కాంట్రాక్టర్లకు వారి యొక్క పేమెంట్స్ ఇవ్వట్లేదు అవి పెండింగ్ లో ఉన్నాయి బిల్స్ అన్ని అన్నారు నిజంగానే అంటే నిధుల కొరత అనేది ఉంది అనుకుంటున్నారా నిధుల కొరత ఉంది మరి ఒకప్పుడు సర్ప్లస్ ఉండే ఇప్పుడు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు ఈ ఫండ్స్ వాళ్ళ డిపాజిట్స్ కూడా తీసేయాల్సి వస్తుంది ఇవాల రేపు జీతాలు ఇవ్వడానికి కాంట్రాక్టర్స్ కి టైంలీ పేమెంట్స్ లేవు కాంట్రాక్టర్స్ ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ధర్నాలు చేస్తున్నారు వాళ్ళు కూడా ముందుకు రావట్లేదు ఎందుకంటే వాళ్ళకి వర్క్ అవుట్ గాంది అన్నని నెలలకు వాళ్ళకి పేమెంట్స్ వస్తే ఎట్లా వర్క్ అవుట్ అవుతది అది అందుకే ఇన్ఎఫిషియెంట్ కాంట్రాక్టర్స్ కి వర్క్లు ఇస్తున్నారు తెలిసిన వాళ్ళకు వర్క్లు ఇస్తున్నారు వాళ్ళ తూతూ మంత్రంగా వాళ్ళ ఏమంటారు తొత్తులుగా ఉన్న వాళ్ళకి వాళ్ళ చుట్టాలకు బంధులకు ఫ్రెండ్స్ కి కాంట్రాక్ట్లు ఇస్తున్నారు పెద్ద పెద్దయి వాళ్ళు డిక్టేటర్షిప్ తో చలామణి అయ్యి ఈ కింద అసలు సూపర్వైజర్స్ ఎవరు ఉన్నారు టెక్నికల్ గా ఎవరు చూస్తున్నారు ఫీల్డ్ లో వాళ్ళు ఏమీ పట్టించుకోవట్లేదు వాళ్ళకు కమిషన్లు వస్తున్నాయి వాళ్ళు అక్కడికే సంతోషంగా ఉన్నారు కానీ పేద ప్రజల ప్రాణాలకు మత్తుకు అసలు విలువ లేదని ఇప్పుడు రోజు జరిగే ఇన్సిడెంట్స్ కి తెలుస్తుంది మొన్న నిన్న కాక మొన్న రీసెంట్ గా మనకు ఫైర్ యాక్సిడెంట్స్ అయినాయి గత 6 1 ఇయర్ లో 6 ఫైర్ యాక్సిడెంట్స్ అయినాయి మరి ఒక్కసారి కూడా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు రాలేదు ఎక్కడెక్కడి నుండో పేరెంట్స్ పాపము పిల్లలు ఉద్యోగాలు చేసుకొని నేను పంపిస్తే స్వప్నలో కాంప్లెక్స్ లో ఆరుగురు చనిపోయినరు మరి ఒక్కనాడన్న వచ్చి మాట్లాడినరా దాని గురించి యాక్షన్ తీసుకున్నారా అంటే పేద ప్రజలకు ప్రాణాలకు లెక్క లేదు వాళ్ళని కేవలంగా ఓట్ బ్యాంక్ లాగా చూసుకుంటారు అంతే దీంట్లో మనము ప్రజలను కూడా బాధ్యులు అనొచ్చండి ఎందుకంటే ప్రజలు డబ్బుల కోసం ఆశిస్తున్నారు ఒక తప్పుడు గవర్నమెంట్ ఇన్ఫార్మ్ చేస్తున్నారు ఇప్పటికైనా ప్రతి దగ్గర ఐ మీన్ మీరు చూస్తున్నారు ప్రతి దగ్గర అన్యాయం జరుగుతుంది ఎక్కడ చూసినా కరప్షన్ జరుగుతుంది సో పబ్లిక్ ఇప్పుడైనా కొంచెం అవేర్నెస్ వచ్చి కళ్ళు తెరుచుకొని ఒక కరెక్ట్ గవర్నమెంట్ని ఫామ్ చేసే విధంగా వాళ్ళు కరెక్ట్ విధంగా ఓట్ వేయాలని కరెక్ట్ పీపుల్కి ఓట్ వేయాలని నేను కోరుతున్నాను అండ్ ఈ అమ్మాయి విషయంలో వాళ్ళకు 20 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము అట్లాగే ఇప్పుడు అమ్మాయికి అయితే ఒక అన్నయ్య ఉన్నాడు కొంచెం మెంటలీ రిటార్డెడ్ ఆ అబ్బాయిది కూడా వాళ్ళకు న్యాయం చేయాలి ఆయనను ఒక కరెక్ట్ స్కూల్లో కానీ వాట్ యాక్షన్ తీసుకొని వాళ్ళకి న్యాయం చేకూర్చాలి అండ్ ఒఫీషియల్గా పరంగా ఏదైనా వర్క్ శాంక్షన్ అయిందంటే ఇప్పుడు అధికారంగా మేయర్ గారు కానీ వాళ్ళ తర్వాత ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు కమిషనర్ కానీ వర్క్ శాంక్షన్ అయిందంటే ఏ జోన్ ఆ జోన్లో వర్క్ ఆర్డర్ పట్టుకొని ఆ కాంట్రాక్టర్ని వాళ్ళ అధికారులని దానికి సంబంధిత అధికారులని అందరినీ కూర్చోబెట్టి ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ ఒక మీటింగ్ పెట్టించి ఎప్పటి వరకు వర్క్ కంప్లీట్ చేస్తావు నీ నామ్స్ ఏంటి నీ సూపర్వైజర్ కాంటాక్ట్ ఏంటి ఎవరు ఏంటి అనేది ఒకటి క్లారిఫై చేయాలి ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ పెట్టాలి అట్లా అయితేనే మాకు ఎవరు ఏం చేస్తున్నారు అని ఉంటుంది వాళ్ళకు భయం ఉంటుంది మేము కూడా ఇన్స్పెక్షన్స్ చేస్తాం మేము సడన్గా ఇన్స్పెక్షన్స్ చేసినప్పుడు ఎవరు ఉండరండి పనులు జరిగేటప్పుడు సో నాణ్యత ఎక్కడ ఉంటుంది నేను అది డిమాండ్ చేస్తున్నాను వర్క్ ఆర్డర్ రాగానే జెడ్సీ గారు డీసీ గారు వాళ్ళు ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ ఒక జాయింట్ మీటింగ్ పెట్టి అన్ని డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఆ వర్క్లో ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళని పెట్టి అక్కడ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉన్నప్పుడు అందరినీ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసి ఆ వర్క్కి ఎలా ప్రణాళిక ఎన్ని రోజుల్లో చేస్తారు దాని ప్లాన్ ఏంటి హౌ ఎగ్జిక్యూషన్ ఎలా చేస్తారు అని దానికి ఒక కమిటీ లాగా చేసుకొని వేస్తే కానీ దీనికి వేరే మార్గం కనిపించట్లేదు